మార్గదర్శి కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. కేసు వేసినందుకే తనపై ఈనాడులో తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు ఉండవల్లి. డిపాజిటర్ల ప్రయోజనాల కోసమే తాను పోరాడుతున్నానని ఆయన తెలిపారు. 45S విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందో మార్గదర్శి తెలుసుకోవాలన్నారు. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేస్తుందన్నారు ఉండవల్లి. అని ఏమైనా అన్నారనుకో, వాళ్ళని అమికస్ క్యూరీ అని పిలుస్తారనమాట. అంటే టు అసిస్ట్ ద కోర్ట్ ఆర్ టు హెల్ప్ ద కోర్ట్. మనకి అమికస్ క్యూరీ అవేం కాదు. నేను ఓన్లీ ఈ కేసులో నేను చూపించినటువంటి ఇంట్రెస్ట్, ఈ కేసులో నేను వచ్చి బయట తీసుకొచ్చిన నిజానిజాలను బట్టి సుప్రీంకోర్టు వారు ఏం భావించారంటే ఇది యాక్చువల్గా జరగవలసింది గవర్నమెంట్లో, ఎందుకంటే డబ్బు ఇచ్చేసాడా లేదా అన్నది గవర్నమెంట్తో జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ఆయన తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా లేదా అన్నంత వరకు వాళ్ళు అందులో వచ్చి పార్టీలు అవుతారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళేమో పార్టీ ఫేస్ వైలేషన్ జరిగిందా లేదా, జరిగితే ఏంటి, దాని మీద రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పార్టీ అవుతారు. నేను ఎలా అవుతాను, ఈ కేసును ముందు నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి యు ఆర్ అలౌడ్ టు అసిస్ట్.